అంటుకుంటుందని, పిల్లలకు కూడా ఈ వ్యాధి వస్తుందని రకరకాల అభిప్రాయాలతో ఉంటాం. అదే మూర్ఛ. ఈ మూర్ఛ వ్యాధి ఉన్న వారిని పెళ్లి చేసుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రారు. అంతేకాదు, మూర్ఛ ఉందన్న కారణంగా విడాకుల కోసం వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి ఈ వ్యాధి అనుకున్నంత ప్రమాదకరమైతే ఏమీ కాదు. మూర్ఛ వ్యాధి గురించి మరికొన్ని సందేహాలు, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రీట్మెంట్ గురించి మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు న్యూరో మైండ్ ఫిజిషియన్ డాక్టర్ బీబీ రాజారావు గారు. మరి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకు కనుక మూర్ఛకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా సరే డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్నప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి నేరుగా మీరే డాక్టర్ గారితో మాట్లాడచ్చు. డాక్టర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. డాక్టర్ గారు, మూర్ఛ అంటే ఒకప్పుడు అంటే మా చిన్న ఏజ్లో చాలా చాలా భయపడేది. రోడ్డు మీద కొట్టుకుంటూ ఉంటే వాళ్ళ మీద నీళ్లు పోస్తూ మెడలో వాళ్ళ ఏదో బిల్లు వేసుకొని అది ఉండేది. అసలు ఈ మూర్ఛ వ్యాధి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు వస్తుంది ఇది? మూర్ఛ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలకు ముందు అసలు ఈ మూర్ఛ రావడానికి ప్రధానమైన ఆర్గాన్ ఏదని చూస్తే ఇది మెదడే. దీనికి ప్రధానమైన ఆర్గాను ఈ మెదడుల్లో లోపాల వల్ల, మెదడులో ఉన్న కరెంట్లో తేడాల వల్ల, హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ వల్ల, వాటి వల్ల రీజన్స్ చూస్తే అటు వల్ల వస్తాయి. కానీ పిల్లల్లో ఎక్కువ ఎందుకు వస్తుందంటే పిల్లల్లో ఈ ఆక్సిజన్ శాతం తగ్గిన, హీమోగ్లోబిన్ శాతం తగ్గిన, దానికి ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీ ఉంటుంది. ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీ తగ్గిపోయినా కానీ అనాక్సియా అంటాం, ఆక్సిజన్ బ్రెయిన్ తగ్గితే అది చాలా ఇరిటబుల్గా అవుతుంది, హైపర్ ఎగ్జైటబిలిటీ అయిపోయి ఎపిలెప్టోజెనిక్ అంటే ఎపిలెప్సీ అంటే ఫిట్స్ రావడానికి, మూర్ఛ రావడానికి అనుగుణంగా ఉండే వాతావరణం కూడా ఏర్పడిపోతుందన్నమాట. ఎక్కువ అంటే మనకి ఆక్సిజన్ సరిగ్గా లేకపోతే ఆక్సిజన్ పొందడానికి కణాలు, న్యూరాన్స్ ఎక్కువ పనిచేస్తాయి. ఆ పనిచేసినప్పుడు ఈ నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టము ఎక్కువగా యాక్టివేట్ అయిపోయి దానివల్ల నరాలు ఎక్కువ పనిచేసి హైపర్ ఎగ్జైటబిలిటీలో ఇవన్నీ ఫిట్స్ వస్తాయి.